ఏప్రిల్ పదిహేడవ తేదీన జరగబోయే తిరుపతి లోక్సభ ఎన్నికలో ప్రత్యర్థులకు వైసీపీ సవాల్ విసిరింది ఇంతకాలం అనధికారికంగా ప్రచారంలో ఉన్న డాక్టర్ గురుమూర్తినే అధికారికంగా తమ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని చాలా కాలం క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే ఇక తేలాల్సింది బీజేపీ అభ్యర్థి మాత్రమే కాంగ్రెస్ తరపున కూడా ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది ఉప ఎన్నికలో ఎంతమంది నామినేషన్లు వేసినా ప్రధాన పోటీ మాత్రం వైసీపీ టీడీపీ మధ్య మాత్రమే ఉంటుందని అనుకుంటున్నారు దాదాపు ఐదు నెలల క్రితమే పనబాకను తమ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించినా ఆమె ఇంతవరకు యాక్టివ్ కాలేదు అసలు ఆమె పోటీ చేస్తారా అనే అనుమానాలు కూడా చాలా మందిలో ఉన్నాయి ఎందుకంటే ఏకపక్షంగా తన పేరును చంద్రబాబు ప్రకటించేశారని పనబాక బాగా అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది ఎంతమంది నేతలు ఆమెను ప్రచారానికి రమ్మని పిలిచినా ఇప్పటి వరకు ప్రచారానికి దిగలేదు ఒకసారి కరోనా వైరస్ అని తర్వాత తన కూతురు వివాహమని కారణాలు చెప్పారు అన్ని అయిపోయిన తర్వాత కూడా ప్రచారానికి రాకపోవడంతోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి దీనికి తోడు ఈ మధ్యనే వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత పనబాక వెనకాడుతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది తిరుపతి లోక్సభ పరిధిలో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి గోడూరు వెంకటగిరి సూళ్లూరుపేట నియోజకవర్గాలు ఉన్నాయి అలాగే చిత్తూరు జిల్లాలోని తిరుపతి సత్యవేడు ఉన్నాయి వీటిల్లో సర్వేపల్లి గోడూరు వెంకటగిరి శ్రీకాళహస్తి మున్సిపాలిటీలు తిరుపతి కార్పొరేషన్లను వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది ప్రజల నాడి చూసిన తర్వాత పనబాక ఇప్పుడు పోటీకి వెనకాడుతున్నట్లు సమాచారం సరే బీజేపీ తరపున ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని కూడా జనాలు పట్టించుకోవడం లేదు